దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్నందున రాష్ట్ర వ్యాప్తంగా పాక్షిక లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకే షాపులు మరియు ఇతర వ్యాపార రంగ సంస్థలు తమ లావాదేవీలు జరుపుకోవాలని ప్రకాశం జిల్లా దొనకొండ ఎస్ఐ ఫణిభూషణ్ తెలిపారు. గ్రామ స్థాయిలో కరోనా టాస్క్ ఫోర్స్ టీం ఏర్పాటు చేశామని, ప్రతి ఒక్కరూ కరోనాపై జాగ్రత్తలు పాటించాలని ఆయన ప్రజలకు సూచించారు. మండల ప్రజలందరికీ కూడా నమస్కారం. ఈ కర్ఫ్యూ ఒకటి ఇప్పుడు ప్రెసెంట్ అమల్లో ఉంది. కర్ఫ్యూలో భాగంగా ఉదయం 6 గంటల నుంచి 12 గంటల దాకా ఈ షాప్స్ ఓపెన్ చేస్తున్నారు. ఎవరైతే ఈ షాపింగ్ చేయడానికి కానీ కూరగాయలు కానీ లేకపోతే సరుకులు కొనడానికి వస్తారో వాళ్ళు కంపల్సరిగా కూరగాయలు కొనే టైంలో కానీ సరుకులు కొనే టైంలో కానీ సోషల్ డిస్టెన్స్ కంపల్సరీ మెయింటైన్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా మాస్క్ వేసుకొని రావాలి. ఎవరైతే ఈ షాప్ ఓనర్స్ ఉన్నారో వీళ్ళు కూడా ప్రతి ఒక్కరూ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసే విధంగా సర్కిల్స్ అన్ని కూడా నీట్గా తీసుకొని వాళ్ళు కూడా అక్కడ ఒక శానిటైజర్ వాళ్ళు పెట్టుకొని వాళ్ళు ఇచ్చేటప్పుడు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నప్పుడు కంపల్సరీ శానిటేషన్ తీసుకొని వాళ్ళని వాళ్ళ యొక్క వ్యాపారం చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఈ కోవిడ్ని నివారించడానికి విలేజ్ లెవెల్లో టాస్క్ ఫోర్స్ టీమ్స్ని మండల లెవెల్లో టాస్క్ ఫోర్స్ టీమ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దీంతో పాటు ఒక స్ట్రైకింగ్ ఫోర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. విలేజ్ లెవెల్లో విఆర్ఓ విఆర్ఏ మగా పోలీసు విలేజ్ సర్వేయరు ఇట్లా ఒక టాస్క్ ఫోర్స్ పనిచేస్తూ ఉంది. వీళ్ళు ఏంటంటే విలేజ్ లెవెల్లో వాళ్ళు ఏదైతే లాక్డౌన్ ఈ కర్ఫ్యూ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి గ్రౌండ్ లెవెల్లో వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ మాత్రం తీసుకొస్తే ఎవరైనా ఈ కర్ఫ్యూని కనుక వైలేట్ చేస్తే వాళ్ళ మీద కూడా మేము ఇక్కడ క్రిమినల్ కేసులు పెట్టేసేసి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటా ఉన్నాము. ఇప్పటికి కూడా కొన్ని గ్రామాల్లో క్రికెట్ ఆడతాము. నెక్స్ట్ అట్లానే చెట్ల కింద వాటి కింద కూర్చొని ముగ్గులుగా చేరేసి మాట్లాడుకొని ఇంకా కనిపిస్తూ ఉంది. అందరికీ చెప్తా ఉన్నాము. ఆల్రెడీ మీ అనౌన్స్మెంట్ కూడా చేయించాము కర్ఫ్యూ అమలవుదని చెప్పేసి. ఇట్లా కనుక జరిగితే మాత్రం క్రిమినల్ కేసులు కూడా పెడతాం కూడా జరుగుతూ ఉంది. కంపల్సరీగా దూర ప్రయాణం వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే 12 గంటలలోపే వాళ్ళ యొక్క డెస్టినేషన్ చేరుకునే విధంగా ముందుగానే పక్కాగా ప్రిపేర్ అయ్యి వెళ్తాను వెళ్ళాల్సి కోరుకుంటాను. ఎవరైనా పని తర్వాత ఏదైనా హెల్త్ పర్పస్ కానీ లేకపోతే ఎమర్జెన్సీ పర్పస్ కానీ మినహాయించి మిగతా వాళ్ళు ఎవరైనా కూడా అన్నెసరీ మూమెంట్ చేస్తే మాత్రం వాళ్ళ మీద కంపల్సరీ ఐపీసీ కేసులు పెట్టేసి వాళ్ళని జైలు పంపించడం కూడా జరుగుతుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఇంకా కొన్ని చోట్ల మేము చూస్తే కొంతమంది కొన్ని చోట్ల ఆర్ఎంపీ డాక్టర్స్ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే తప్పేం లేదు కానీ కాకపోతే ఏంటంటే ఏదైనా కఫ్ కానీ కోల్డ్ కానీ ఏదైనా ఫీవర్తో వచ్చినప్పుడు అట్లాంటి ఆ వచ్చిన పర్సన్ యొక్క డీటెయిల్స్ రాసుకొని కన్సర్న్ ఏమో కంపల్సరీ తెలియపరచాలి. తెలియపరిస్తే దానివల్ల ఏమవుతుందంటే ముందస్తుగానే ప్రికాషన్ మనం తీసుకుంటే ఆ పర్సన్ ఇమీడియట్గా వాడి యొక్క సిఆర్డీని బట్టి హాస్పిటల్కి మూవ్ చేయడానికి మనకి చాలా ఈజీ అవుతుంది. దానివల్ల కోవిడ్ వ్యాప్తి జరగకుండా కూడా నివారించడం జరుగుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మాకు దయచేసి కోఆపరేట్ చేయాలి. నెక్స్ట్ ఇంకొక ముఖ్యమైన ఇష్యూ ఏంటంటే ఈ శుభకార్యాలు కానీ లేకపోతే ఏదైనా సెరమోనీ లాంటి ప్రోగ్రామ్స్లో కూడా ఎక్కువ గ్యాదరింగ్స్ ఉంది. కంపల్సరీగా పెళ్లి కార్యక్రమం చేసుకోవాలనుకుంటే 20 to 25 మెంబర్స్ కంటే ఎక్కువ మించకూడదు. అది కూడా కన్సర్న్ ఎంఆర్ఓ గారి పర్మిషన్ కానీ లేకపోతే మా పర్మిషన్ ఉండాలి. అది కూడా ఆ పర్మిషన్ క్లియర్గా ఉండాలి. ఏ టైం నుంచి ఏ టైం దాకా వీళ్ళకి పెళ్లి చేసుకోవడానికి ఏ టైం నుంచి ఏ టైం దాకా లంచ్కి టైం ఇస్తాము. ఆ టైం దాటి ఎవరు కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. ఎందుకంటే 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి 4 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉంటే మాత్రం వాళ్ళ మీద కేసులు కట్టబడుతున్నాయి. కాబట్టి దయచేసి ఈ కోవిడ్ నివారించడంలో ప్రతి ఒక్కరు సహకరిస్తేనే అయ్యేది. ఒక పోలీస్ డిపార్ట్మెంటు ఒక రెవెన్యూ డిపార్ట్మెంటు లేకపోతే ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్లో మహిళా పోలీసు విఆర్ఓ విఆర్ఓ ఉంటే వాళ్ళు చేస్తేనే కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ సెకండ్ వేవ్ని దాని యొక్క సీనియర్ సివియారిటీని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా కోఆపరేట్ చేసి ఎవరికి వాళ్ళ ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండిపోతేనే క్వారంటైన్లో ఉండిపోతేనే చాలా ఇది చాలా వరకు తగ్గుతుంది. లేకపోతే ఇక్కడ నుంచి కేసులు ర్యాపిడ్గా పెరిగిపోతుంది. మీరు చూస్తేనే గత నెల రోజుల్లో మనం దొరకొండలోనే 100 కొద్ది కేసులు బయటపడతా ఉన్నాం. మనం ఎట్లా ఎంత జాగ్రత్తగా ఉంటేనే దీని నుంచి మనం బయటపడగలం. ఇక్కడ నుంచి ఒక 4 వారాల పాటు మనం కనుక జాగ్రత్తగా ఉండగలం.